హైదరాబాద్ సిటీ పోలీస్ నార్త్ జోన్ ఏరియాలో 7 ప్లేసెస్లో ఫ్లాస్క్ స్టెయిన్లెస్ స్టీల్ ఫ్లాస్క్ తర్వాత క్యారీ బ్యాగ్ బ్యాక్ ప్యాక్ డిస్ట్రిబ్యూషన్ జరిగింది. బోలారం నుంచి అన్ని ప్లేస్కి హైదరాబాద్ సిటీ పోలీస్ ఎంట్రెన్స్ ఈజ్ ఫ్రమ్ నార్త్ జోన్ బోలారం సైడ్ నుంచి. ఫస్ట్ డే ఆఫ్ లాక్డౌన్ ఎన్ఫోర్స్మెంట్ ఫస్ట్ డే నుంచి ఇప్పటివరకు నార్త్ జోన్కి అందరి స్టాఫ్ చాలా హార్డ్ వర్క్ చేసి చాలా కష్టపడి ఈ కరోనా వ్యాధికి చెక్ చేశారు. నార్త్ జోన్లో యాక్చువల్లీ అదర్ జోన్ కంపారిజన్లో ఈ వ్యాధికి ఇంపాక్ట్ చాలా తక్కువ ఉంది, చాలా తక్కువ. సో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆల్ సిటిజన్స్కి అండ్ ఆల్ పోలీస్ ఆఫీసర్స్కి హార్టీ కాంగ్రాచ్యులేషన్ చెప్తున్నాము. ఈ సందర్భంలో నార్త్ జోన్ ఆఫీసర్స్ జ్యూరిస్డిక్షన్లో చాలా ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఇదిలో మోస్ట్ ఇంపార్టెంట్ గాంధీ హాస్పిటల్ కూడా ఉంది. మన డీసీపీ గారు కల్మేశ్వర్ గారు, అడిషనల్ డీసీపీ శ్రీనివాస్ గారు, ఆల్ ఆఫీసర్స్, ఇక్కడ లోకల్ ఆఫీసర్ మట్టయ్య, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్స్ అందర్ ఆఫీసర్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మన కానిస్టేబుల్ ఆఫీసర్స్, మన హైదరాబాద్ సిటీ పోలీస్కి ఫౌండేషన్, హైదరాబాద్ సిటీ పోలీస్కి పిల్లర్ మన కానిస్టేబుల్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ఈ 12 అవర్స్ డ్యూటీ చేసిన తర్వాత దే ఆర్ గోయింగ్ హోమ్ మీటింగ్ దేయర్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో కూడా ఫ్యామిలీకి సేఫ్టీ సెక్యూరిటీ, పిల్లలకి సేఫ్టీ సెక్యూరిటీ, చుట్టుపక్కల వాళ్ళ నేబర్స్కి సేఫ్టీ సెక్యూరిటీ గురించి అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నారు అందరు కానిస్టేబుల్ ఆఫీసర్స్. ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్ 100 ఇయర్స్ 200 ఇయర్స్లో కూడా రాదు. ఇది ఎంత ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో మన హైదరాబాద్ సిటీ పోలీస్కి పర్ఫార్మెన్స్ ఒక వరల్డ్ ఛాంపియన్ లాగే ఉంది. మీరు వేరే సిటీతోటి కంపేర్ చేయండి, ఢిల్లీ, బాంబే, పెద్ద పెద్ద సిటీ న్యూయార్క్, లండన్, వాషింగ్టన్, అన్ని సిటీ కంపారిజన్లో హైదరాబాద్లో నంబర్ ఆఫ్ కరోనా పేషెంట్ మినిమం, ఇది చాలా తక్కువ ఉంది. ఇవన్నీ క్రెడిట్ పోతుంది మన కానిస్టేబుల్ ఆఫీసర్స్కి. తర్వాత మన సిటిజన్స్ తరఫు నుంచి 99.9% సిటిజన్స్ కూడా ఒక డిసిప్లిన్డ్ వారియర్ లాగే, ఒక డిసిప్లిన్ సోల్జర్ లాగే సిటిజన్స్ కూడా చాలా స్ట్రిక్ట్గా ఎన్ఫోర్స్ చేశారు ఈ లాక్డౌన్. నౌ నెక్స్ట్ మీ అందరికీ తెలుసు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా క్లాసిఫికేషన్ ప్రకారం హైదరాబాద్కి రెడ్ జోన్లో పేరు ఉంది. సో అన్ని రెస్ట్రిక్షన్స్ కంటిన్యూ అవుతుంది. కొన్ని ఏరియాలో లోకల్ కన్స్ట్రక్షన్స్ విత్ సేమ్ లేబరర్స్ ఇదికి రిలాక్సేషన్ ఉంది, బట్ అదర్ రిస్ట్రిక్షన్స్ విల్ కంటిన్యూ. సో ఈ సందర్భంలో నేను అందరు సిటిజన్స్కి మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాము, ఈ వ్యాధికి ఒకటే సొల్యూషన్ ఉంది, ఒకటే ప్రివెంటివ్ మెజర్ ఉంది, సేఫ్ సోషల్ డిస్టెన్సింగ్. సేఫ్ డిస్టెన్స్ అంటే మినిమం 5 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి అందరికీ. తర్వాత లాస్ట్ 3-4 డేస్లో అన్ని న్యూ పాజిటివ్ కేసెస్ చూస్తే ఒక ట్రెండ్ కనపడుతుంది, అంటే ఒరిజినల్ ఇన్ఫెక్టెడ్ పర్సన్కి ప్రైమరీ కాంటాక్ట్స్లో అందరికీ ఇన్ఫెక్షన్ వస్తుంది. సో ఈ సందర్భంలో మళ్ళీ ఒకసారి అందరు పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, పర్టికులర్లీ ప్రైమరీ కాంటాక్ట్స్కి, మీకు జ్వరం వస్తే లేకపోతే సమ్ రెస్పిరేటరీ ప్రాబ్లం వస్తే వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళండి. ఈ వ్యాధి అంటే ఎంత సీరియస్ వ్యాధి కాదు, కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ వస్తే 99% విల్ బి ఆల్ రైట్. ఫెటాలిటీ ఓన్లీ 3% ఉంది, కొన్ని ఏరియాస్లో ఇంకా తక్కువ, బట్ కరెక్ట్ టైంలో డాక్టర్ దగ్గరే వెళ్ళాలి. సో ఇదే మోస్ట్ ఇంపార్టెంట్. తర్వాత ఆల్ 5 జోన్స్ అందర్ ఆఫీసర్స్కి సిటీ పోలీస్కి ఈ టైంలో చాలామంది, నిన్న జనరల్ గారు వచ్చారు, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఆర్కే సింగ్ గారు, ఆర్కే సింగ్ గారు కూడా ఇదే చెప్పారు, ద డాక్టర్స్ అండ్ పోలీస్ ఆఫీసర్స్ దే ఆర్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటే ఈ వ్యాధి అండ్ పబ్లిక్ మధ్యలో ఒక దివాల్ లాగే, ఒక వాల్ లాగే మన కానిస్టేబుల్ ఆఫీసర్స్ అందరూ ఉన్నారు. సో ఈ నాకు చాలా సంతోషం, నా మంచి టీం ఉంది, నా డీసీపీ గారు, ఏసీపీ గారు, ఆల్ ఆఫీసర్స్, దే ఆర్ ఆల్
జెమ్ ఆఫ్ ఎన్ ఆఫీసర్స్ ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇది లైఫ్ లైఫ్ లాంగ్ ఒక మెమరీ ఉంది అందరికీ నేను 2020లో ఇండియాలో కోవిడ్ వచ్చింది ఈ టైంలో నేను డ్యూటీలో ఉన్నాము ఇది ఒక లైఫ్ లాంగ్ మెమరీ ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్కి ఇది హిస్టారికల్ డెవలప్మెంట్ ఉంది 10 ఇయర్స్ 20 ఇయర్స్ తర్వాత హిస్టరీ బుక్లో కూడా రాస్తారు అందరూ 2020లో ఏమైంది అందరు చెప్తారు కోవిడ్ వచ్చింది కోవిడ్లో ఏమైంది ఎట్లా ఏమేం ప్రికాషన్ తీసుకుంటున్నారు దే కెన్ ఆల్ రైట్ దేర్ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా జరిగింది సో ఈ సందర్భంలో అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాము మీడియాకి కూడా థ్యాంక్స్ చెప్తున్నాము పర్టికులర్లీ ఈరోజు అందరూ చాలా సేఫ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు కొంతమంది ప్రెస్ మీట్లో చూస్తున్నాం చాలా హడావుడి చేస్తారు కెమెరామెన్ వాడు కూడా బాంబేలో కొంతమంది మీడియా వాడికి కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది ఢిల్లీలో కూడా వచ్చింది బట్ హైదరాబాద్లో నేను మీడియాకి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము కొంచెం సేఫ్ డిస్టెన్స్ అందరు మెయింటైన్ చేయండి మీ సేఫ్టీ గురించి నేను రిక్వెస్ట్ చేస్తున్నాము మీ ఫ్యామిలీ సేఫ్టీ గురించి రిక్వెస్ట్ చేస్తున్నాము ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ ఉంది ఎనీ వన్ ఇన్ ద సిటీ అందరికీ సేఫ్టీ ఇంపార్టెంట్ ఉంది సో ఒకసారి మళ్ళీ నేను ఎంటైర్ సిటీ పోలీస్ తరఫ్ నుంచి మీ అందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాము జై హింద్ హైదరాబాద్ సిటీ పోలీస్ నార్త్ జోన్ ఏరియాలో 7 ప్లేసెస్లో